че дзевам, мах. క్రైస్తవ జీవితంలో నిలకడనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎన్నిటినో విడిచి ప్రభుపాదాల చెంతకొచ్చి మరణంలోపు మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకుని మరణం ద్వారా పరలోకాన్ని చేరాలని ఆశపడుతున్నవారు మనమంతా కూడా. మనం ఏదైతే అనుకుని ఏదైతే సాధించాలని ఈ బ్రతుకు బ్రతుకుతున్నామో దాన్ని సాధించలేకపోతే గనక ఎందుకలా బ్రతకటం చెప్పండి. ఎలాగైనా సరే పరీక్షల్లో పాస్ అవ్వాలని రాత్రి పగలు కష్టపడి విద్యార్థి చదువుతున్నాడు అనుకుందాం. పరీక్షలో పాస్ అవ్వలేదు, ఇప్పుడు ఏం వృధా అయిపోయినట్టు, అంతే కదా. అలాగే పరలోకానికి వెళదామన్న ఆశతో ప్రభువుని నమ్ముకుని ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని జీవించడానికి చాలా పోరాటం చేస్తున్నాం. ఒకవేళ నిత్య జీవం మనం చేరలేకపోయాం అనుకోండి, ఈ బ్రతుకంత వృధా అయిపోయినట్టే కదా. అలా ఎందరో తాము అనుకున్న స్థానానికి వెళ్ళలేకపోయారు. యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు కదా, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరారుడే, అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదన్నాడు ఆయన. ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవ్యంలో, కానీ అందరూ గమ్యం చేరలేరు. ఎందుకు ఆ స్థానాన్ని కోల్పోతున్నాం మనం అని మనం ప్రశ్నించుకుంటే గనక ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం నిలకడ లేకపోవటం. ఏం లేదు, నిలకడలేదు. దేవుళ్ళకు వచ్చిన తర్వాత దేవుడు ఏ విధంగా బ్రతకమని మనకు చెబుతున్నారో ఆ విధమైన బ్రతుకు బ్రతక్క మరల అడుగు వెనక్కేస్తున్నాం. విడిచిపెట్టిందాన్నే కోరుకుంటున్నాం. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని ఇంకా ఏదో దేవునికి సంబంధం లేని దాన్ని పట్టుకుని ఊరేగుతున్నాం. తద్వారా అస్థిరులం అయిపోయాం మనం. ఎప్పుడైతే అస్థిరత్వం అనేది మనలోనికి వచ్చేసిందో మన బ్రతుకు ఎలా ఉంటుంది? సముద్ర తరంగమును పోలి మన బ్రతుకుంటుంది. అసలు ఒకవేళ మనం ఆలోచన చేస్తే మన లేఖన భాగంలో చదివినట్టుగా ఎంత జాగ్రత్తగా ఉండి దాన్ని సాధించాలి, కార్యాభివృద్ధి అందు నిలకడగా ఉండమంటున్నాడు ఆయన. చూడండి అన్నమాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తిలే ఉండాలి. అంతగా ప్రయాసపడాలి, స్థిరులుగా ఉండాలి. అయితే ఒకవేళ స్థిరత్వం లేదు, నిలకడ లేదు మన జీవితానికి, ఏంటి నష్టం? అంటే లేఖనం ఏం చెప్తుందో చూద్దాం. ఆ మాట కూడా పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలోని ఈ మాటల్లో ఒకవేళ స్థిరత్వాన్ని కోల్పోతే ఏమవుతుందో చెప్తున్నారైనా. వీటిని గురించి తన పత్రికలన్నింటిలో బోధించుచున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. దేవుని సంగతులు గ్రహించడానికి కొన్ని కష్టంగా ఉంటాయి. వీటిని విద్యావిహీనులు అంటే వాక్యం పట్ల అవగాహన లేనివారు, తర్వాత అస్థిరులైన వారు, ఇద్దరు 2 జాబితాలు చూపిస్తున్నారు ఇక్కడ. ఒకటి, వాక్యం పట్ల అవగాహన లేనివారు, ఈ విద్య చేతకాని వారు, దేవుని మనసు అర్థం చేసుకోలేని వారు. 2, అస్థిరులు. వాక్యం వినేటప్పుడేమో ఇలానే ఉండాలంటారు,
బయటికి వెళ్ళగానేమో అలా ఉండాలంటారు. అంటే ఏ స్థితిగా స్థితి మారిపోవడం, దేవుళ్ళు స్థిరంగా లేకపోవడం అస్థిరత్వం. వాక్యం పట్ల అవగాహన లేనివారు ఒక జాబితా అయితే రెండో జాబితా అస్థిరులు, నిలకడలేనివారు. వీరు ఏం చేస్తారంటే తక్కిన లేఖనాలను అపార్థం చేస్తున్నట్లే తమ స్వకీయ నాశనానికి అపార్థం చేస్తారు. మొట్టమొదటిగా ఈ అస్థిరులైన వారు ఏం చేసుకుంటారంటే వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. నా వైపు చూడండి, స్థిరత్వం ప్రభువులో స్థిరత్వం లేకపోతే, దేవుళ్ళో స్థిరత్వం అనేది లేకపోతే మొట్టమొదటిగా మనకు కలిగే నష్టం ఏంటంటే వాక్యం చెప్పండి అపార్థం చేసుకుంటాం. చెప్పబడుతున్న మాట మీకు మరో విధంగా అర్థమవుతుంటుంది, ఎందుకంటే మీలో స్థిరత్వం లేదు. ఎప్పుడైతే వాక్యం అపార్థమయ్యిందో, వాక్యానికి ఉన్న శక్తి ఏంటి చెప్పండి? ఆత్మను రక్షించి నిత్య జీవాన్ని చేరుస్తుంది. మరి వాక్యం అపార్థం చేసుకున్నాం కదా, నాశనానికి వెళతాం. అదే తర్వాత మాట చూడండి ఏమవుతామంట, స్వకీయ నాశనమునకు అపార్థం చేస్తారు. దేని చేసుకుంటారంటే అలాగా స్వకీయ నాశనం, ఏమి చేపట్టాలని ప్రభువులోకి వచ్చాము, రక్షింపబడాలి, నిత్య జీవనం చేరాలి, కానీ దానికి వ్యతిరేకమైన జరుగుతుంది దేవుళ్ళో ఉండగానే. ఏంటంటే అస్థిరత్వం, స్థిరత్వం లేకపోవటం. తద్వారా వాక్యం అపార్థం, తద్వారా స్వకీయ నాశనం. చూస్తారా, కొందరు జీవితాల్లో ఇది జరుగుతుందన్న విషయం కూడా అర్థం కాదు, జరిగిపోతుంటుంది. ఏదో బాగానే ఉన్నాం కదా అనుకుంటూ ఉంటాం, అలాగే ఉండదు. ఎప్పుడైతే అస్థిరంగా ఉన్నామో, నిలకడలేని వారుగా ఉన్నామో, నెమ్మది నెమ్మదిగా ప్రతి వాక్యాన్ని అపార్థం చేసుకుంటాం, తద్వారా స్వకీయ నాశనానికి వెళ్ళిపోతాం. ఇంకా దేవుళ్ళో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే తప్పిపోయాం. అంతా నాకు తెలుసన్న భ్రమలో ఉంటాం, అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ వాక్యం ఏంటో, దాని రుచి ఏంటో, దాని లోతు ఏంటో, దాని భావం ఏంటో అర్థం కాదు. తద్వారా ఆత్మనాశనానికి వెళ్ళిపోతుంది. ఎవరి విషయంలో జరుగుతుందిలా చెప్పండి, అస్థిరులు లేదా నిలకడ లేనివారు. నిలకడ వాక్య విషయంలో నిలకడ లేనివారు. అపవాది దేవుళ్ళకి రాకుండా చాలామందిని అడ్డు పెడుతుంటాడు. వెళ్ళకు అదేదో తప్పని నిరూపిస్తుంటాడు. అయితే ఎవరైనా ఒకవేళ దీంట్లోనికి వచ్చి రుచి తెలుసుకున్నారనుకోండి, అపార్థం తొలగిపోద్ది, వెంటనే ప్రభువు నమ్ముకుంటారు. ప్రభువు నమ్ముకుంటున్న వారిని ఆటంకపరచలేడు ఇప్పుడు, కాబట్టి నమ్ముకున్న తర్వాత ఆటంకపరచలేని చూస్తాడు అపవాది. ఏదో ఒక విషయంలో మరలా నిన్ను నిలకడలేని స్థితిలోనే తీసుకెళ్తుంటాడు. వింటున్న వాక్యం కానీ నిలకడలేదు నీకు. వింటావు వాక్యం, ఇలా చేయకూడదు అన్న మాటలు వింటావు కానీ నిలకడలేదు నీకు. ఇలాంటి ఆలోచన నీలో రాకూడదు అనే మాటలు మీరు వినలేదా, మళ్ళా రాలేదా, నిలకడలేదు మనకి. తద్వారా ఏమవుతుంది తెలుసా, వాక్యం అపార్థం అవుతుంది. ఎప్పుడైతే వాక్యం అపార్థమైందో నీ స్వనాశనానికే నువ్వు పరుగులు తీస్తున్నావు. అది వాక్యం చెప్పే విషయం. చూసారు ఎంత సూటిగా ఉందో. ఒకవేళ ఇలాంటి నిలకడలేని పరిస్థితుల్లో కానీ మనం ఉన్నామేమో, మనం తెలియకుండానే నాశనానికి పరిగెడుతున్నాం. అయితే ఈ నిలకడలేని వాడి మనసులో ముందుగా వచ్చేసింది ఏంటి చెప్పమంటారా, సందేహం. ఎవరైతే దేవుని అనుమానిస్తుంటారో, ఎవరైతే వాక్యాన్ని సందేహిస్తుంటారో, అట్టి వారిని నిలకడలేని వారికి గుర్తించవచ్చు. నాకు జ్వరంగా ఉందండి అని అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఏదో పెద్ద డాక్టర్ గారులాగా మీ దగ్గర ఏమీ జ్వరాన్ని తెలుసుకునేది ఏముండదు మీ దగ్గర, థర్మామీటర్ కానీ చేయబట్టుకుని జ్వరంగా ఉందని మీకు అంటారు. అంటే చేయబట్టుకుంటే తెలిసిపోయింది కదా,
అలాగే నిలకడలేని తత్వం ఎలా తెలిసిపోద్దంటే డౌట్స్ వచ్చేస్తుంటాయి, సందేహం. అయితే ఏంటి, ఏమో ఏమో, మా బంధువులు కాముండేది, దేవుడు మాకంటే ముందు ఎప్పటి నుంచో నమ్ముకుంది, ఏదో చిన్న విషయం మాట్లాడితే నేను అన్నాను అమ్మ పరలోకానికి వెళ్ళాలి కదా, అలా మాట్లాడుతున్నారు ఎందుకని అడిగాను నేను. అలాంటి మాటలు మాట్లాడకూడదు, ప్రభు కోపం వస్తుంది, పరలోకి వెళ్ళాం మనం అన్నాను. ఎవరు చూసి వచ్చారు ఉందో లేదో అంటుందా, ఎప్పుడో బాప్తిజం తీసుకుంది మరలా, అంటే దేంట్లో ఉందన్నమాట డౌట్. అంటే ఏంటన్నమాట స్థితి, నిలకడలేని తత్వం, అస్థిరత్వం. సరే మీరు బాగా గమనించండి, ఎవరితోనైనా ఇంకో క్రైస్తవులతో మాట్లాడేటప్పుడు వారి మాటల్లో తెలిసిపోద్ది ఈమె నిలకడలేని వ్యక్తి, అస్థిరురాలు, అందుకే తొలగిపోయింది, అందుకే అపార్థం చేసుకుంటుంది. చాలామంది ఏమంటారు తెలుసిన క్రైస్తవులు, ఏమంటే మన ప్రయత్నాలు కూడా మనం ఉండాలి కదండి, మరీ గాల్లో దీపం పెట్టేసి అంటుంటారు వీళ్ళు. ఇది కూడా నిలకడలేనితనం, అస్థిరత్వం. అంటే వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడవలేరు వీళ్ళు, ఏదో ఒక విషయంలో వెనక తగ్గుతుంటారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకునవు, వాటిని పోషించుచున్న తండ్రి మిమ్మల్ని పోషించడా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అన్నాడు ఆయన. ఇది నమ్ముతున్నావా? నమ్ముతున్నా సరే మనకి ఎన్ని డౌట్స్ వస్తుంటాయి, మరీ ఎలాగండి బాబు, ఏదో చేసుకోకపోతే ఎలాగా అనుకుంటూ ఉంటాం. ఆయన ఏం పని చేయమన్నాడు, ఆ పని చేస్తే పోషిస్తాడు ఆయన. అంటే ఈ విధంగా నిలకడలేని తనం అన్నమాట. అక్కడ నింద ఎవరి మీద పడిపోతుందంటే దేవుని మీద పడిపోతుంది. పనులు చేసుకోవద్దు అంటలేదు, చేసుకోవాలి. కానీ ఏదో దీనివల్లనే వినండి మాకు ఇక ఇంతకు మించి లేదండి, మా దేవుడు మమ్మల్ని పెంచడం మనకి చేత కదండి, మేమే ఏదో చేసుకోవాలండి అనకూడదు. అలాంటి మనసు రాకూడదు, నేను ఏదో సంపాదించుకోవడానికి వెళ్తున్నాను తప్ప నా దేవుడు పని చేస్తే నన్ను పోషించడం ఆయన అన్న ఆలోచన మనకు ఉండాలి. మనకి దేవుని పని చేయడం ఇష్టం లేక, ఆయన కొరకు నిలబడడం ఇష్టం లేక మన పని మనం చేసుకుంటూ ఉంటాం. ఒకరోజు ప్రాంతానికి ఇలాగే వాకింగ్ ప్రకటించడానికి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి నా మాటలు విని చాలా వ్యతిరేకించాడు, నన్ను చాలా వ్యతిరేకించాడు. ఏమనంటే ఇప్పుడు మీరు వర్క్ అది మానేశాను అంటున్నారు, 2015 అండి అది, అప్పుడే పని మానేశాను. స్వాదం చూడండి ఎలా వచ్చేస్తుంది మీదకి, మరి ఎలాగ మీరు పోషించబడతారు ఏంటని అడిగాడు. దేవుడు చూసుకుంటారండి, ఇంకా అవన్నీ నేను ఆలోచించట్లేదు ప్రస్తుతానికి, దేవుడే చూసుకుంటారు అన్నా. అలాగే పోన్లే బ్రదర్ మంచిది అనాలి కదండి, దేవుడిలో ఉన్నాడు అలా అంటలేదు. నేను మానేసి వచ్చేస్తే నన్ను పోషిస్తాడా అన్నాడు. నేను మానేసి వచ్చేస్తే పోషిస్తాడు, మీరు మానేసి దేవుని పని చేస్తే ఖచ్చితంగా పోషిస్తాడు ఆయన. ఆయన అన్నాడు, ఆయన చేస్తాడు అంతే. ఈరోజు మన సంఘానికి ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటో చెప్పమంటారా? ఎన్నో సంఘానికి సంబంధించిన కార్యక్రమాలు సంఘపు ధననిధుల్లోంచే ఖర్చు పెట్టుకుంటున్నాం, ఇంచుమించు 100,000 రూపాయల పైనే ఈరోజు ఆ బాక్స్లోంచి తీసి మనం దేవుని కార్యక్రమాలు ఉపయోగించుకుంటున్నాం. ఒక విధంగా ఏ చర్చలను చూడండి మీరు, ఆ దశమ భాగం ఆ కానుకలు దైవజనుడు తీసుకుంటాడు. కానీ నాకున్న ధైర్యం ఏంటంటే అవేమీ తీసుకోకుండా కూడా పోషిస్తాడు నా దేవుడని. అవేమీ తీసుకోకుండా కూడా నా దేవుడు పోషిస్తాడు. ఏమన్నా గొప్ప బ్రతుకు బ్రతకాలని నేను ఏమన్నా సూట్లు వేసుకోవాలా, కార్లు ఎత్తరగాల, అక్కర్లేదు. అందుకే చూడండి, దైవజనుడికి చెందాల్సిన దశమ భాగాన్ని కూడా మనం ఒక బాక్స్లో వేస్తున్నాం. విచిత్రం ఏంటంటే మీరే కాదు, నాకెవరైనా బయట వాకింగ్ చెప్పడానికి ఇచ్చిన దాంట్లో కూడా దశమ భాగం తీసేస్తున్నాను దాంట్లో నేను. ఎందుకంటే దేవుడు అన్నారు కదా పోషిస్తానని, భయం ఏంటి? ఆ వ్యక్తి ఎప్పుడైతే అలా వ్యతిరేకించాడో పోషిస్తాడన్నా నేను. నవ్వాడు, పోషిస్తాడా? ఈరోజు నేను ఎక్కడికో పనికి వెళ్తున్నాను, 300 వస్తుంది నాకు, అప్పుడు 300 వచ్చేదిలేండి,
ఆ 300 లేకపోతే ఏమైపోతాను మేము అన్నాడు. దేవుడు పోషిస్తాడయ్యా నువ్వు నమ్మాలి కానీ నువ్వు యథార్థంగా అసలు దేవుని కోసం నిలబడదామని ఉందా నీకు అని అడిగాను. వెటకారంగా నవ్వాడు. ఆ తర్వాత ఇతడికి గొప్ప గొప్ప ఆపర్చునిటీ వచ్చినాయి. డైలీ ఇతను ఒక 5,000, 4,000, 6,000 సంపాదించగలుగుతున్నాడు ఇప్పుడు. కానీ విషయం చెప్పమంటారా, దేవుళ్ళు లేడు, దేవుళ్ళు లేడు. ధనం సంపాదించగలుగుతున్నాడు, త్రాగుడికి బానిసైపోయాడు, భార్య ఏడుస్తుంది, కుటుంబం వాడైపోతుంది. దేవుడు పోషించగలడా అన్నాడు. నా శక్తితోనే నేను పోషించుకోవాలన్నాడు. దేవుడు దీవించారంత శక్తిని, ఏం కాదు 300 నుంచి 6,000 చేసాడు డైలీని. డైలీ 6,000 సంపాదించాడంట ఆ కుకింగ్ సెక్షన్కి వెళ్ళి బీభత్సంగా తాగేసి ఇంట్లో భార్యని బిడ్డల్ని బాధ పెట్టేసి ఎలా పడితే అలా ఉన్నాడు ఈరోజు. అది ఆశీర్వాదం, అది అది కష్టాన్ని నమ్ముకోవడమా? పైగా అంటున్నాడు కదా 300 తెచ్చుకున్నప్పుడు నాకు బ్రతుకు చాలా బాగుండేదని అంటున్నాడు. మరి దేవుడు ఆశీర్వదించాలి కదా నేను, మరి ఆ 300 కూడా ఆశపడకు, దేవుడు పోషిస్తాడంటే వింటాడా? నా కష్టం అన్నాడు. సంపాదిస్తున్నాడు సుఖం లేదు జీవితానికి, ఏడుస్తున్నాడు. నన్ను చూసినప్పుడల్లా బాధపడుతుంటాడు. అదేం ఆశీర్వాదం, అది అక్కర్లేదు. దేవునిలో యథార్థంగా ఉండాలి, దేవుని మీద ఆనుకోవాలి, స్థిరత్వం కలిగి ఉండాలి, నిలకడ కలిగి ఉండాలి. నిలకడ లేని తనంలోనికి వెళ్ళిపోతాం మనం. నిలకడ లేకపోతే జీవితాలు పాడవుతుంటాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలుంటాడు. ఎలా ఉంటాడట? లోపలేమో అనుమానం ఉంది, పైకేమో భక్తి కలిగి ఉన్నాడు. సముద్ర కెరటం ఎలా ఉంటుందో, నీ బ్రతుకు ఎలా ఉంటుందని వాక్యం చెబుతుంది. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై ఎలా ఉంటుంది, రెండు మనసులు. దేవుళ్ళు ఎలా ఉండాలంటాడు, లోకంలో అలా ఉండాలంటాడు. ద్విమనస్కుడై తన సమస్త మార్గములైన అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరికిన తలంచుకొనరాదు. అస్థిరుడు సమస్త మార్గాల యందు అస్థిరుడు, సముద్ర తరంగాన్ని పోలుంటాడు, వాడికి ఏమీ దొరకదు. సందేహించేవాడట, చూసారు? అంటే సందేహం ఉందనుకోండి, మనలో డౌట్ ఉందనుకోండి, దేవుని మాటల పట్ల, దేవుని పట్ల, నిత్య జీవం పట్ల, విశ్వాసం పట్ల డౌట్ ఉందనుకోండి, మనకి మనం ఎవరు అన్నమాట, అస్థిరులం, పోగొట్టుకుంటాం. ఇది కూడా గొప్ప పాపమే చెప్పాలంటే. దేవుని నమ్మకపోవడం అనేది చాలా గొప్ప పాపం. దేవుళ్ళో ఉంటాం, నిలకడలేదు, తొలగిపోతుంటాం, అస్థిరత్వం. ఎప్పుడైతే ఈ అస్థిరత్వం లేదా నిలకడలేని తనం వచ్చిందో, ఇక మరలా జీవితంలో పాపం పునరావృతం అవుతుంటుంది. పాపం పునరావృతం అవుతుంటుంది అన్నమాట. స్థిరులుగా ఉండాలి. మనం చలించేవారుగా ఉన్నాం అనుకోండి, మరలా మొదటి స్థితికి వెళ్ళిపోతారు. చాలామంది బాప్తిస్మాలు పొంది దేన్నైతే విడిచిపెట్టారు దాని దగ్గరికి వెళ్తుంటారు. చాలామంది మందు మానేసి మరల దాని జోలికి వెళ్తుంటారు. ఎవరో తెలుసు, నిలకడలేనోళ్ళు, అస్థిరులు, నమ్మరు, వింటారు వింటారు నమ్మరు, నమ్మకం ఉండదు. ఏమో బయట అలాగంటారు. బయట అలాగంటావు ఏంటి, నువ్వే వింటున్నావు, నువ్వు విన్నదాన్ని చెప్తావో బయట, బయట చెప్పేది వింటావు నువ్వు. చాలామంది ఇలా మారిపోతుంటారనమాట. వాళ్ళు ఎవరో తెలుసా, గమనించండి, మీరు ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక విడిచిపెట్టిన దాని వైపు తిరుగుతున్నారంటే వాళ్ళు ఎవరో తెలుసా, అస్థిరులు, నిలకడ లేని వారు. పట్టుకోవాలని త్వరగా, చేయి దాటిపోతుంటారు, ఇంకా మరలా దొరకరు.
నిలక్కడలేదు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు వాళ్ళు. మన కుటుంబానికి మన కుటుంబంలో కానీ ఉంటే కనుక మచ్చ తీసుకొచ్చి పెడతారు అంతే. నువ్వే చెప్పావు, మీ నాన్న బ్రతికేంటో తెలీదా, మీ తమ్ముడు బ్రతికేంటో తెలీదా, మీ మావ ఎలా బ్రతికడమో తెలియదేంటి అంటుంటారు వాళ్ళు. వీళ్ళని బట్టి లోకం దేన్నైతే విడిచిపెట్టారో దానిలోనికి వెళ్ళిపోకుండా చూడాలి మనం. ఎందుకంటే వీళ్ళు నిలకడలేని వాళ్ళు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నిలకడలేనితనం ఉండకూడదు, అది పాపం. అది చివరికి నిత్య నరకాగ్ని తీసుకెళ్ళిపోతుంది. అది పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని పేతురు గారు ప్రస్తావిస్తున్నారు. చూద్దాం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి ఎలా మారిపోతున్నారట? తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయి నాశనముతోనే తామే ఏదో ఎవరినో పాడు చేద్దాం అనుకుంటున్నారు. ఎవరిని కాదు, ఎవరిని బాడీ చేస్తారు చెప్పండి. తమకు తామే నాశనం తెచ్చుకుంటున్నారట. వాకింగ్ చెప్తుంది, ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకుంటారట. ఒక్కరోజే అవండి, ఈ ఒక్కరోజుకేనని అంటుంటారండి. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు, వారు కళంకము ఏంటండి, కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తమ భోగములను సుఖిస్తారు, మీతో కలిసి ఉంటారు కానీ తమ భోగాలు ఎందే సుఖిస్తుంటారు. వీరి దృష్టి ఎలా ఉండదో చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. ఈ కళ్ళు ఎలాంటివట? మానలేదట, చేయటం మానేశారు కానీ కళ్ళతో ఆశించటం మానలేదు. పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులనై ఉన్నారు. చూడండి, అంత సూటిగా మాట్లాడుతున్నారు ఆయన. ఎవరి గురించి అండి? అన్యుల గురించి మాట్లాడుతున్నాడా? ప్రభుని ఎరగని వారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? కాదు, ప్రభుని ఎరిగిన వారి జీవితాల్లో మరలా ఒకవేళ నిలకడలేని తనం అంటూ వస్తే అది ఎంత ప్రమాదో చెప్తున్నాడు ఆయన. పాపం మానలేని కన్నులు ఏర్పడతాయి, కళ్ళల్లో ఇంకా పాపపు ఆకర్షణ లాగుతుంటుంది. నిలకడలేని వారి అనేకుల్ని మనం ఈడ్చుకుని పోయే స్థితికి మారిపోతుంటారు. లోభిత్వమందు సాధకం చేయబడుతుంటారు, మరులు కొలుపుచూ ఉంటారు. చివరికి వీళ్ళ గురించి ఒక మాట చెప్తాడు ఆయన, ఏంటి తెలుసండి? శాపగ్రస్తులు. ఎవరు? అసలు ఒకనాడు ప్రభుని అంగీకరించక ముందు మనం ఎవరు? ప్రభుని అంగీకరించిన తర్వాత మనకు బదులు ఎవరు ఆ శాపాన్ని భరించారు? అంతే కదండి, ఆయన మన కొరకు శాపగ్రాహి ఆయను అని ఉంది కదా బైబిల్లో. ఇప్పుడు మరలా శాపం పోయింది, ఆశీర్వాదం మనకుంది. ఇప్పుడు మరలా మనం ఏం తెచ్చుకుంటున్నాం మన మీదకి? ఎందుకని? నిలక్కడ లేదు. నువ్వు ఎక్కడ నిలబడ్డావమ్మా? అక్కడ సరిగా లేవు నువ్వు, నీ కాళ్ళు స్టడీగా లేవు. మళ్ళీ ఎందుకో కాలు పక్కకి వేస్తున్నావు. అంటే నువ్వెవరో తెలుసు ఇప్పుడు మరలా? శాపగ్రస్తురాలు. ఇప్పుడు ఎవరు మోస్తారు నీ శాపం మరి మళ్ళా? అందుకే నాశనం వెళ్ళిపోతున్నామ్మా. చూసారా, యోధాపత్రిక నేను ఇప్పుడు వివరించను కానండి, దాంట్లో మొత్తం అంతా కూడా ఇలా రక్షణ పొందిన వారు పోగొట్టుకుంటున్న ఆ స్థితిని గురించి రాస్తారు ఆయన యోధా గారు. పోరాటం, ఆ పోరాటం గురించి మీకు రాయాలంటాడు. ఏ క్షణమైనా సరే మనం వ్యామరపాటుగా ఉన్నామంటే ఈ నిలకడలేని తన మనలోనికి వచ్చేస్తుంటుంది. నువ్వెక్కడి నుంచి అడుగు ముందుకేసో మరలు అక్కడికి వెళ్తున్నావంటే నిలకడలేదు నీకు.
యేసుక్రీస్తు ఒక మాట చెప్తారు, ఒక యూదుడట యెరూషలేము నుంచి అట్ట ఎరుకోకు దిగుతున్నాడట. ఏం పని? ఎవడైనా ఎరుకో నుంచి యెరూషలేంకి ఎక్కుతాడు, దేవుడి మందిరం ఉంది అక్కడ. కానీ ఇతడు ఏం చేస్తున్నాడట? యెరూషలేం నుంచి అట నాశనానికి కాకపోతే ఏంటి చెప్పండి, మనం ఎక్కడ దిగుతున్నాం? లోకం నుంచి దేవుళ్ళలోనికి వచ్చాం మనం. మళ్ళీ దేవుళ్ళ నుంచి కానీ ఒకవేళ లోకంలోనే దిగుతున్నామా? అయితే మనం నిలకడలేని వాళ్ళం. మన మాట, మన బ్రతుకు, మన నడత యావత్తు మారుండాలి ఖచ్చితంగా. అపవాది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. దేవుని దృష్టికి మీరు కదిలిపోయినవారుగా ఉంటే చాలు అడిగి, అంతే వెళ్ళిపోతాడు. వాడుకున్న గొప్ప బిరుదు ఏంటంటే పరపక్షమందుండు వాడు. వీడు మనలను గూర్చి చెడ్డ మాటలు మాట్లాడుతుంటాడట దేవుని దగ్గర. వాడు సిగ్గుపడే విధంగా బ్రతకండి అంటాడు అంతకే దేవుడు. వాడు సిగ్గుపడే విధంగా బ్రతకండి, వాడు వస్తాడు నా దగ్గరికి, మీ గురించి మాట్లాడతాడు. అప్పుడు వాడు సిగ్గుపడాలి మీ ప్రవర్తన చూసి, అలా మీరు బ్రతకాలి అని ఆశపడుతుంటాడు. ఏమండి, పేతురు గారు ఒక మంచి విషయాన్ని మాట్లాడతారండి, ఒక ప్రవచనాన్ని మాట్లాడతాడు ఆయన. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడే విషయంలో ఒక భక్తిపరుని గురించి మాట్లాడుతూ మంచి విషయాన్ని చెప్తాడు ఆయన. రెండవ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 25వ వచనం నుంచి చూద్దాం. ఒక్కరే చదవండి, స్పష్టంగా చదవండి. ఆయనను గురించి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడను, కావున నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. చూడండి, నిరీక్షణ కలిగి ఎలా ఉందట? ఏం కూడా, అది కూడా ఇంపార్టెంట్. మనకి శరీరం ఎలా ఉండాలట? నిరీక్షణతో నిలకడగా ఉండాలట. నిలకడ అనే పదానికి, దావీదు గారు తన కీర్తనలో రాసిన పదానికి పేతురు గారు నిలకడ అనే పదాన్ని ఉపయోగించాడు. మరి దావీదు గారు ఏం రాస్తున్నారు? కీర్తన గ్రంథం 16వ కీర్తన ఎందో వచ్చిన నుంచి చూద్దామా. సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను, అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా ఏంటమ్మది సురక్షితముగా. శరీరం ఎలా నివసిస్తుందట అంటే ఏంటి? ప్రమాదం ఏమీ లేకుండా. అదే కదండి సురక్షితం అంటారు. అంటే ప్రమాదం ఏంది? ఏంటి ప్రమాదం అని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏ ప్రమాదం వచ్చినా దేవదూత ద్వారా మనల్ని కాపాడుతానన్నారు ఆయన. మరి ఇప్పుడు ప్రమాదం ఏంటి? సురక్షితం అంటే ఏంటి అర్థం? నిలకడా. అది పరిశుద్ధాత్మ తర్జుమ. సురక్షితం అంటే ఏంటట? అంటే నేను తొట్టి పడిపోకుండా జీవిస్తున్నాను, ఇది నా జీవితానికి మేలు, అది రక్షణ, సురక్షితము, నిలకడా. నువ్వు తొట్టు పడకుండా జీవిస్తుంటే కనుక, మరలా పాపం వైపు చూడకుండా, అడుగులు తడబడకుండా ఉంటే గనక, అది నీ జీవితానికి సురక్షితమైనది. అప్పుడు ఆయన మన ఆత్మను పాతాళంలో విడిచిపెట్టడు, జీవ మార్గాలు మనకి తెలియజేస్తానంటున్నాడు ఆయన. చూసారా, సమయం అయిపోయింది, ఇంకా పాట మిగిలింది, ఒక 10 నిమిషాల్లో పూర్తి చేస్తానండి, 10 నిమిషాలు. ఎందుకంటే చాలా మన జీవితాలకు చాలా అవసరమైంది ఇది. నిలకడ, నిలకడ ఉండాలి. నిలకడ తొలగిందంటే, తొణికిసలాడేమంటే భక్తిని పోగొట్టుకుంటూ ఉంటాం. మనకేదో పనుందనో, మనకేదో కుదరదనో, పర్వాలేదనో, ఏదో ఉంది వ్యాపారం అనో, ఉద్యోగం అనో, తప్పించుకుంటూ ఉంటాం మనం. అంటే నిలకడ తొలగిపోతున్నాం అన్నమాట మనం. దేవునికి విలువ ఇచ్చిన వారు చాలా గొప్పవారు అవుతారు. దేవునికి విలువ ఇవ్వకుండా నువ్వు ఎంత కష్టపడ్డా అది వారికి తెలియదు. బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా ఆశీర్వాదమే నీకు
ఐశ్వర్యం ఇచ్చును. నరుడు కష్టము చేత ఆశీర్వాదాన్ని ఎక్కువ చేయలేరు. చూసారా, నమ్మకంగా దేవుని సన్నిధిని అంటిపెట్టుకుని కూలి పని చేసేవారు ఈరోజు దేవుని చేతిలో ఆశీర్వాదాన్ని పొందుకుని గొప్పవారిగా ఉన్నారు. నమ్మకత్వం లేకుండా తమ బుద్ధి మీద ఆధారపడి బిజినెస్ చేసిన వారు ఈరోజు కూటికి లేకుండా ఉన్నారు. ఆయన మీద ఎంతగా మనం ఆనుకుంటున్నాం, దాని మీద మన ఆశీర్వాదం ఆధారపడి ఉంది. అయితే ఈ నిలకడగా ఉన్నారు ఎవరు అని ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూడాలి. దేవుడు యోబు గారి గురించి ఏం మాట్లాడతారో తెలుసా మీకు? చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము మూడవ వచనంలో, అందుకు యెహోవా అపవాదితో, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై, దేవునియందు భయభక్తులు కలిగి, చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటివాడు ఎవడును లేడు. అది ఆయన క్వాలిఫికేషన్. అయితే నిష్కారణంగా అతన్ని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించవు. అపవాది ఎవరిని ప్రేరేపించిందట? దేవుణ్ణే. యోబు నాకు అప్పగించి అని అడిగి ప్రేరేపించింది. నిష్కారణంగా అతని పాడు చేయడానికి నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక. వండర్ఫుల్ వర్డ్. ఎలా ఉన్నాడట? నిలకడగా ఉన్నాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నారండి. అంటే అపవాదిని శోధించినా సరే, నీకు శ్రమలను వచ్చినా సరే, నువ్వు ఎలా ఉంటే దేవుడిని నిన్ను మెచ్చుకుంటారు? నిలకడ, యథార్థతను విడిచిపెట్టకుండా, భక్తిని విడిచిపెట్టకుండా నిలకడగా ఉన్నాడట యోబు. అతని కోసం సాక్ష్యం ఇస్తున్నారని దేవుడు. ఆ నిలకడే యోబును రెండింతల ఆశీర్వాదాలకు తీసుకెళ్ళింది. ఆ నిలకడే ఏమండి, ఆస్తులు పోయి అనుకోండి ఎవరన్నా నెమ్మదిగా ఉండగలరా చెప్పండి? కానీ ఉన్నాడు యోబు. ఏ శ్రమ వచ్చినా సరే ఈ మాట గుర్తుంచుకోండి, అర్ధరాత్రి చెప్తున్నాను కదా, గుర్తుండదు మీకు. మీ జీవితంలో ఏ శ్రమ వచ్చినా సరే ఆ శ్రమలో మిమ్మల్ని బాధ పెట్టడం కాదు అపవాది ఉద్దేశం, మీ భక్తిలో మీరు నిలకడ లేకుండా పోవటమే. ఎందుకంటే నిత్యజీవం అప్పుడే పోగొట్టుకుంటారు మీరు. ఏ విధంగా మిమ్మల్ని హింసిస్తే, ఏ విధంగా మిమ్మల్ని బాధ పెడితే, ఏ విధమైన శ్రమ మీ మీదకి తెస్తే మీరు తొణికిసలాడతారో చూస్తుంటాడు. ఆ విధమైన శ్రమ తీసుకొస్తారు. ఆ శ్రమలో కూడా మీరు తొణికిసలాడలేదనుకోండి, నిలకడగా ఉన్నారనుకోండి, మీదే జీవకిరీటం. యోబు కదలలేదు, చలించలేదు. కళ్ళ ముందు 10 మంది పిల్లలు చనిపోయారని వార్త వచ్చేసింది, చలించలేదు. అరికాలు మొదలకు నడినెత్తి వరకు కురుపులు, చీమి రసికారిపోతుందండి. చిల్లపేగతో గోక్కుంటున్నాడు బూడిదలో కూర్చుని, చలించలేదు. ఎంతో ప్రేమించిన భార్య అంటుంది కదా చచ్చిపోవచ్చు కదా అని, చలించలేదు. యెహోవా ఇష్టం, ఆయన ఇచ్చాడని తీసుకున్నాడు. ఆయన నామానికే స్తుతి కలుగును కాకన్నాడు. ఒకే ఒక్క మాట, కష్టం వచ్చినప్పుడు స్తుతించడం మొదలు పెడితే ప్రేమిన వలనరా, ఖచ్చితంగా దేవుని దాని వెనకాలే ఉంది. కష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతించాలంతే. ఇప్పుడేదో మనకు కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని బట్టి కృంగిపోకూడదు. ఇంతవరకు దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతించాలి ఆయన్ని. ఆ కష్టం కూడా దాని దారిన తొలగిపోతుంది. దేవుని కృప నుంచి మనం తొలగించడానికి అపవాది వ్యూహం పన్నుతున్నాడు. దేవుని కృప నుంచి తొలగించడానికి అపవాది వ్యూహం పన్నుతాడు. మీ దగ్గర విలువైంది ఉంది, నిత్యజీవానికి వెళ్ళిపోతారు మీరు. నిలకడ తత్వం అది, దాన్ని బద్దలు కొట్టాలి, దాన్ని తొణికిసలాడేలా చేయాలి. అడుగు వెనక్కి వేయించాలి మీ చేత, అంతే వాడి ఉద్దేశం. అంతకుమించి మీ ధనం అడుగు అక్కర్లేదు, మీ సంపద ఏం కోరుకోవట్లేదు. భక్తిలో ఒక అడుగు వెనక్కి లాగేయాలి మిమ్మల్ని. ఏమో మరి దేవుడు చూడాలి మరి ఏం చేస్తాడో అన్నారా, అయిపోయింది. నేనేమన్నానండి దేవుడే చూడాలన్నాను, దేవుడు చూడాలి. దేవుడు ఏం చేస్తున్నాడు నీ మేలుకే చేస్తాడని నీకు ఆలోచన కలగకుండా చేస్తున్నాడు వాడు. ఏం చేసినా దేవుడు తన పిల్లల కోసమే చేస్తాడు. ఈ లోకంలో ఆయన నమ్మిన వారు మనం. ఏం చేసినా మన కోసమే చేస్తాడు. అన్యులకి ఎందుకు చేస్తాడు ఆయన? చేస్తే ఎవరికి చేస్తాడు ఆయన?
మనకే చేస్తాడు. ప్రస్తుతానికి కష్టంగా, ప్రస్తుతానికి ఇబ్బందిగా, ప్రస్తుతానికి మనకి వేదన కలిగించేదిగా ఉంది, కానీ ఇప్పుడు ఆయన స్తుతించి నిలకడగా ఉంటే గనక నిత్య జీవంతో పాటు నిజమైన ఆశీర్వాదాన్ని కూడా చూస్తాం మనం. యోబు గారు జీవితం అది మనకు తెలియజేస్తుంది. ఇక నిలకడ అనే పదానికి మంచి అర్థం తీసుకోవచ్చు రూతు గారి జీవితాన్ని బట్టి. రూతు ఒక మోయాబీయురాలు, ఏదో మంచి గోత్రం, బిడ్డలు చాలా వజ్రాలా ఉన్నారు, చిన్న కుటుంబం, ఎలిమెలకు నయోమి, ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు మా అమ్మాయిని చేద్దామని రూతు గారు ఇంటివారు అబ్బాయికి చేసేసారు. పెళ్లి చేసుకున్న దాక్కుండి బిడ్డ చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు. ఏమంటే యవ్వనస్తురాలు, బిడ్డలు లేరు, భర్త చచ్చిపోయాడు, మగదిక్కు లేదా కుటుంబానికి. ఇప్పుడు ఏం చేయాలి? అత్తనే నమ్ముకుంది, అత్తతోనే వెళ్ళిపోయింది. నమ్మకస్తురాలు, నిలకడ తత్వం అది. ఆమె జీవితంలో దేవుడు పరీక్షించాడు ఆమెను. నిన్ను కూడా పరీక్షిస్తాడు. చిన్న చిన్న విషయాల్లో నువ్వు నిలకడగా ఉంటావా? దేవునికి విలువిస్తావు నువ్వు? దేవుని మందిరానికి విలువిస్తావా? వాక్యానికి విలువిస్తావా? ఆ నిలకడ తత్వం నీలో ఉందా? అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఋతుగ్రంథం 2:8 బోయిజ్ అంటున్న ఒక మంచి మాట మనం చూడగలిగితే, ఋతుగ్రంథం 2:8 అప్పుడు బోయజ్ రూతుతో, నా కుమారి నా మాట వినము, వేరొక పొలంలో ఏరుకోవడానికి పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తల యొద్ద ఎలా ఉండు, నిలకడగా ఉండి పరిగేరుకో అన్నాడండి యజమాని. ఆ పొలపు యజమాని కోతలు కోస్తుంటే వెనకాల పరిగేరుకోవడానికి వెళ్ళింది ఏమే. అత్తగారు ఉంది, వృద్ధురాలు బయటికి రాలేదని పెంచుకోవాలి. ఇప్పుడు చూడండి, వరిచేలు కోసేసిన తర్వాత, పళ్ళ ఎత్తేసిన తర్వాత పిల్లలు అవి వచ్చి ఏరుకుంటూ ఉంటారు. అక్కడక్కడక్కడ ఒక ఏమంటారు దాన్ని, వెన్న దొరుకుతుంది, అంతా పోగొట్టి కట్టుకట్టి మళ్ళీ దాన్ని ఒడ్లు కింద చేసి అమ్ముకుంటారు పాపం. అలాగే ఈమె పరిగేరుకుంటుంది. అయితే ఇవి కొత్త కథ పాపం, పనులన్నీ తీసేసిన తర్వాత ఏరుకుంటారు ఎవరైనా. ఇవి చేయని అడ్డుపడిపోతుంది, వెనకాల ఏరుకుంటుంది. అప్పుడు యజమాని అన్నాడు, ఏంటమ్మా సంగతి ఎవరు నువ్వు అని అడిగితే పలానా అని తెలిసింది. సరే అమ్మా, నువ్వు ఇంక అటు ఇటు వెళ్ళక ఇంకా ఈ పొలంలో ఏరుకోమ్మా అన్నాడు. నిలకడగా ఉండమన్నాడు. ఏ నిలకడగా ఉండాలా? మిగతా పొలంలోకి వెళ్తానని వెళ్ళిపోవచ్చు కదా. పరీక్షిస్తున్నాడు దేవుడు అక్కడ రూతు గారిని. నిలకడగా ఉంది. తర్వాత అత్తగారికి చెప్తుంది ఈ విషయం, 21:1 2:21 మోయాబీయురాలు రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి అత్తగారితో చెప్తున్నమాట, తనకు కలిగిన పంట కోత అంతయ్యం ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పాడు. నిలకడగా ఉండమన్నాడు. బోయజ్ ఏమన్నాడమ్మ రుతుతో ఈ విషయం? మరలా ఎవరు చెప్తున్నారు అత్తగారితో? ఏమని చెప్పాడట బోయజ్ గారు? ఎంత బాగా గుర్తించుకుందండి, అది కదా ఆశీర్వాదానికి కారణం. అమ్మా, బోయజ్ అన్న ఆయన తోటలో పొలంలో పరిగేరుతుంటే అతను అన్నాడు, అమ్మా కుమారి నువ్వు అటు ఇటు వెళ్ళిపోకమ్మా, అసలు మంచి స్థితి కాదు ఇక్కడ, మా పనోళ్ళ దగ్గర ఏరుకో, మా పనోళ్ళకి చెప్పి నిన్ను ముట్టుకోవద్దని చెప్పి అని చెప్పి చెప్పాడమ్మా అని చెప్పగానే ఈ వార్త అత్తగారు చెప్తుంది. అప్పుడు అత్తగారు ఏమంటుంది? అప్పుడు నయోమి తన కోడలైన రుతుతో, నా కుమారి అతని పనికెత్తలతో కూడానే బయలుదేరుచు, వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవటం మంచిది. నువ్వు అసలు కనబడకుండా ఉండడం చాలా మంచిది. కాబట్టి ఎవల కోతయు, గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తుల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట ఎంత పవిత్రంగా బ్రతికిందట, నిలకడట. అంటే మీకు విషయం చెప్పమంటారా, ఈమె జీవితానికి హద్దు దాటిపోకుండా ఉండి చేను గట్టు దాటిపోకుండా బ్రతికిందండి. పగలంతా పరిగేరుకుంటుంది, సాయంత్రానికి అత్తగారి దగ్గరికి వస్తుంది. ఇంతే, ఇంకెలా ఉందో, ఇంకెవరెవరు పొలాలు ఉన్నాయో, ఇంకెక్కడికన్నా వెళ్తే ఇంకెక్కువ దొరుకుతుందేమో, నేను ఏమైనా జీతానికి చేస్తున్నానా ఆయన పొలంలో పని, ఇది కాకపోతే ఇంకేమీ లేదా
అనుకుంటూ ఉంటారు చాలామంది. దేవుడు ఆశీర్వాదం ఎక్కడుంటుందో తెలుసా మీకు? నిలకడలో ఉంది, నిలకడలో ఉంది. చాలామంది ఏం చేస్తుంటారంటే సేవకుడి మీదో లేకపోతే సంఘస్థుల మీదో లేకపోతే ఇక్కడ విధానం బాగాలేదనో వేరే సంఘాలకు వెళ్తుంటారు. అంటే నువ్వు గట్టు దాటిపోతున్నావు, అంటే నిలకడ లేదు. అంటే ఏం పోతుంది ఇప్పుడు? ఆశీర్వాదం పోతుంది. ఎవరు ఒకే చర్చిలో నమ్మకంగా ఉన్నవారి గురించి ఒకసారి చెప్పాను మీకు ఆల్రెడీ, కుటుంబం గురించి. ఆశీర్వాదం పడ్డోళ్ళు అండి వాళ్ళు నిజంగానే. రూతుతో నయోమి చెప్తున్న మాట అదే, నువ్వు నిలకడగా ఉండు. నీవు ప్రస్తుతానికి పరిగి ఏరుకుంటున్నావు, నువ్వు నిలకడగా ఉండి ఏరుకో. నువ్వేం చేస్తున్నావమ్మా ప్రస్తుతానికి? మీరేం చేస్తున్నారు ప్రస్తుతానికి? అది నిలకడ, అది నిలకడ. మొన్న మధ్య మా బంధువుడు ఒకడు పరిస్థితులు బోగకడి అన్ని పనులు చేస్తుంటాడు. అంటే ఏ పనులు డబ్బులు ఎక్కువ ఇస్తారో పనికి వెళ్ళిపోతుంటాడు అన్నమాట. కాఫీ హోటల్లో జాయిన్ అయ్యాడు. ఎంత ఇస్తానంటే 500 ఇస్తున్నారు. కాఫీ హోటల్లో 500 అంటే ఎక్కువే కదండి. ఇంకో 100 పెంచానడు అటు ఈడు. ఎవరిని పెట్టుకున్నాడు? ఎవరు బాబు చెయ్యి, పెంచుతాను నేను బాగా చూస్తాను అన్నాడు అట. వీడు వెళ్ళడం మానేసి మిగతా వాళ్ళ చేత ఆర్డర్ ఫోన్ చేస్తాడు కదా, రావట్లేదు పలానా కుర్రాడు ఫోన్ చేయమంటే చేసి 100 పెంచుతాడే మడుగు వస్తాను అంటున్నాడు. నేనున్నాను అప్పుడు, అరే నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచి ఎంతైతే ఇస్తున్నాడో అంతకే నమ్మకంగా పనిచేస్తే దేవుడు ఆశీర్వదించడా? అతను పెంచమని నువ్వు అడగడం ఎందుకురా అన్నాను నేను. వినలేదన్నమాట, పెంచితేనే వస్తానన్నాడు. 100 రూపాయలు పెంచలేదని మానేసినోడు కేవలం పెంచినా కూడా రేపు వద్దని మానడానికి గ్యారంటీ అంటే అతను పనికెట్టుకోలేదు. అతను నాకు వద్దన్నాడు. 10,000 పట్టుకెళ్ళి కదా అది కట్టన్నాడు ముందు. అయిపోయిందండి ఇక వీడు మరలా అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి పాత చింతకాయ పచ్చళ్ళలోకి వచ్చాడు. మళ్ళా గత్తడు బ్రతుకు. నిజంగా చెప్తున్నాను నేను, కొన్ని జీవితాలు ఆశీర్వదింపబడవు. శ్రమైన కష్టమైన బాధ అయినా నువ్వు నిలబడు, నిలకడగా ఉండు. ఆపర్చునిటీ ఏదో వచ్చేసింది అంటే మంచిది, జీతం ఎక్కువ జంప్ అయిపోవడం చూస్తుంటారు చాలామంది. వాక్యం చెబుతుంది ఈరోజు నువ్వు నిలకడగా ఉండు, దేవుళ్ళు నిలకడగా ఉండు, అడుగు పక్కకు వేయకు. చాలామంది అండి బాప్తిజం పొందారు ఇక్కడ, మీరు నాకేం కొత్త ముఖాలు కాదు కదా, రోజు మన పాటలు ఎలా ఉంటాయి మారవా అన్నట్టే ఉంటాయి. ఇక మీరు చనిపోయేదాకా నేను చనిపోయేదాకా ఇవే పాటలు మనకి. ఇంకా ఎందుకంటే ఇలా ఉంటేనే కానీ మనం పరలోకి వెళ్ళాం కదా. మరి కొన్ని చర్చలు ఎలా ఉంటాయి తెలుసమ్మా, మనకంటే గొప్ప వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మనకి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి, ఇక సాక్ష్యం చెప్పమ్మా. చూసారు ఎలాంటి సాక్ష్యమో, ఎలా చెప్పుకుంటూ ఉంటారు. మనకు చచ్చిపోయిన వాళ్ళు బ్రతికినా సరే మనకేంటో సంతోషం ఉండదు. ఇంకా నీ బ్రతికేంటని అడుగుతుంటాం మనం. నచ్చదు ఇలాంటి బోధ నచ్చక. ఇప్పుడు ఏమన్నా ఎవరన్నా వేరే వాళ్ళు మనం చచ్చికొచ్చారనుకోండి, వాళ్ళని ఏమనం మనం? ఎందుకు మనకెందుకు? మనం మన దగ్గర రక్షణ పొందిన వాళ్ళని మనం గద్దిస్తుంటాం. అలాగే మన వాళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకోండి, పెద్ద చర్చలకి వాళ్ళని ఆహ్వానిస్తుంటారు. బాగుంటుందండి, గౌరవంగా చూస్తుంటారు. ఆ గౌరవానికి వాటికి లోబడి అక్కడ ఉంటూ ఉంటారు. కానీ నిజమైన ఆశీర్వాదం అక్కడ ఉండదు. తొట్టుకుపోతారు వాళ్ళు, స్థిరత్వం ఉండదు. ఎక్కడైతే నువ్వు పెంచబడుతున్నావో అక్కడ నువ్వు నిలకడగా ఉండాలి. బోయజు రూతును పోషిస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే, పరిగేరుకొనిచ్చి అక్కడ నిలకడగా ఉండదు. అత్తగారు, అత్తగారండి ఎంత మంచి సలహా ఇచ్చిందండి, అక్కడ నిలకడగా ఉండదు. ఆ నిలకడ తత్వం ఏమైందో తెలుసండి, ఎక్కడైతే పరిగేరుకుంటూ నిలకడగా ఉందో ఆ పొలాలన్నీ మీ పేరెంట్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఇంకేం చెప్పమంటారు? ఇంక మీకు ఆశీర్వాదం యజమాని అయిపోయింది అన్నట్లకి. ఆ యజమానికి భార్య అయిపోయింది ఒక విధవరాలు, యూదురాలు కాదు మరల మోయాబురాలు. దేనికి చెప్పండి? నిలకడ. ఆ నిలకడ తత్వంలోనే బోయజు ఈమె మంచితనాన్ని పసిగట్టేశాడు. యవ్వనస్థురాలయ్యుండి భర్త లేడు,
ఇంట మగవాడు లేడు, ముసలగా ముసలదైన అత్తగారు ఇంట్లోంచి బయటకు రాదు, బయటకు వచ్చి ఎలాగైనా బ్రతకగలదు ఈమె, కానీ అలా బ్రతకట్లేదు ఈమె. చూశాడు, ఆ నీతిని చూశాడు. మనం నిలకడగా ఉంటేనే నీతి బయటపడద్ది. రూతులో ఉన్న నిలకడ తత్వమే దేవుడు రూతును యేసుక్రీస్తు వంశావళిలో పెట్టేయడానికి కారణమైంది. ఇప్పుడు నిలకడగా ఉండండి, దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు ఆయన. నిత్య జీవం మనదే, ఎందుకో తెలుసా? నిలకడ. తొట్టు పడకూడదు. ఇప్పుడు లోకంలో మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుళ్ళు నిలకడగా ఉండాలి. లోకంలో బ్రతుకుతున్న మనం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మనకు బోయిజ్ ఎవరు? యేసుక్రీస్తు. బోయిజ్ గారు పొలం ఏది? సంఘం. మనం ఇప్పుడు దాంట్లో నమ్మకంగా ఉండాలి. నీకు లోకం ముఖ్యమా సంఘం ముఖ్యమంటే ఏం చెప్తారు మీరు? సంఘం ఆదివారం ఎప్పుడో ఒకసారి వస్తుంటారు, లోకంలో 6 రోజులు ఉంటారు. సంఘం ముఖ్యం. సంఘం అంటే ఇది గోళ్ళు కాదండి. మనమంతా దేవుని బిడ్డలం. దేవుని బిడ్డగా బ్రతకటం ప్రాముఖ్యం. అది నిలకడ. ఆ నిలకడలో మనం ఉంటే కనుక తప్పక దీవెన పొందుతాం, జీవ కిరీటాన్ని అందుకుంటాం, నిత్య జీవానికి చేరతాం. నిలకడతోనే నిత్య జీవం. ఎప్పుడైతే మనం మరల పాపం మానలేని కన్నులు, మరల తొట్టుపట్టడం, మరల చెడు ఆలోచనలు, మరల వెనక్కి తగ్గటం, దేవునికి ఇష్టం లేనివి ఆలోచన చేయటం, ఇలాంటి వాటిలో పడుతున్నామంటే నువ్వు నిలకడను కోల్పోతున్నావు, శ్రమల పాలైపోతావు, అస్థిరురాలువు, నిత్యజీవం చేరలేవు, అయిపోయింది నీ బ్రతుకు. ఒకవేళ అలాంటి ఆలోచన మళ్ళీ ఎవరికైనా వస్తుంటే ఇప్పుడే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. దానియేలు గ్రంథంలో ఒక మంచి మాట దేవుడు ప్రస్తావించారు. దానియేలు గ్రంథం 12:13 ఎలా ఉండమంటారో చూడండి. దానియేలు గ్రంథం చివరి వచనం, నీవు అంతము లేదా అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు. ఎప్పుడు నిలుస్తావు? కాలాంతమందు. కాలాంతమందు నీవు నీ వంతులో, నీ భాగంలో, నువ్వు నిత్య జీవంలో నిలవాలంటే నీవు నీ బ్రతుకు ముగింపు వరకు కూడా ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలి. భక్తులు గాలు పెట్టావు, మళ్ళీ వెనక్కి తగ్గకూడదు. పరిశుద్ధంగా బ్రతకడానికి ముందుకొచ్చావు, మరల పాపమై పెండిపోకూడదు. అది పెద్ద గొప్ప విషయం. ఏముంది? కడగబడిన పంది బురదలో పూరినట్టు అన్నాడు ఆయన. మరలా దేనికి వెళ్ళిపోతావు వెనక్కి నువ్వు? అలా వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు మనల్ని నిలబెట్టాలి, మనం నిలకడగా ఉండాలి. ఒకవేళ నిలకడ పోగొట్టుకున్నాం అనుకోండి, ఏ విషయంలో అన్నా మనల్ని మనం పరీక్షించుకుందాం. నా మాట విషయంలో నిలకడ పోగొట్టుకుంటున్నానండి, నా ప్రవర్తన విషయంలో నిలకడ పోగొట్టుకుంటున్నాను, మరలా నా తలంపులు సరిగా లేవు, నా చూపులు సరిగా లేవు, ఇలా ఉంటే గనక ఇది పాపం. ఇప్పుడు ఈ రాత్రి ఈ ప్రార్థన అంటే చెప్పండి. మీకు అవకాశం ఇచ్చారు దేవుడు. ఈ పాప ఒప్పుకోలు, మన పాపాన్ని ఒప్పుకుని అస్థిరత్వాన్ని స్థిరపరుచుకుని నిలకడ లేనితనాన్ని నిలకడపరుచుకుని దేవుడిచ్చే అనిత్య జీవం కొరకు మన జీవితం అంతా అంత్యము వరకు నిలకడగా ఉండి ఎదురు చూద్దాం. అట్టి కృపాభాగ్యం దేవుడు మనకు అందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.